అజయ్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు మనం గాయకుడు తమ్ముడు నాగరాజ్ గారితో ఉన్నాము. అతి చిన్న వయసులోనే తన పాటల ప్రస్థానాన్ని ప్రారంభించి ఎంతో మంది విమర్శకుల అభినందనలను అందుకోవడం జరిగింది. ఇక్కడో నల్లమల్ల అటవీ ప్రాంతంలో అమరావాద్ మండలంలోని మారుమూల గ్రామమైన ఎమరేట్పల్లి గ్రామంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఎన్నో కళావేదికలపైన తన యొక్క పాటలతో ఎంతో మందిని ఆకట్టుకోవడం జరిగింది. మా స్టూడియోకి వచ్చినందుకు నమస్కారం తమ్ముడు నాగరాజు. చూస్తే చాలా చిన్న వయసు కొడుతుంది, ఈ వయసులోనే ఎన్నో పాటలు పాడుతున్నావు. అసలు నీకు పాటలు పాడాలనే ఆలోచన ఎలా పుట్టింది? ఏ వయసులో నువ్వు స్టార్ట్ చేసినావు? నేను 7వ తరగతి నుంచి పాటలు పాడడం స్టార్ట్ చేసిన. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క నల్లమల్ల ప్రాంతంలో కళాకారులు ఎక్కువ ఉండడం జరుగుతుంది. నల్లమల్ల ప్రాంతం అనేది కళాకారులకు కవులకు పుట్టినటువంటి మా యొక్క నల్లమల్ల ప్రాంతం కాబట్టి వాళ్ళ ద్వారా నేను పాట పాడి ప్రజలను చేయాలని నా యొక్క దాని ద్వారా పాట కొనసాగిస్తున్నా. ప్రోగ్రాం కొనసాగిస్తూ తమ్ముడు నాగరాజు తో ఒక పాట పాడిద్దాం. తమ్ముడు నాగరాజు, నీకు ఇష్టమైన ఒక మంచి పాట ఒకసారి పాడి వినిపించు మా వ్యూవర్స్ కి. ఓకే. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార. ఈ పాటనై వస్తున్నానమ్మో మాయమాలార, మానై వస్తున్నానమ్మో మాయమాలార, పాదాలకు వందనాలమ్మో మాయమాలార. తమ్ముడు నాగరాజు, పాట అయితే జబర్దస్త్ ఉంది. నీ గానం గాని పాటల పాడే విధానం గాని, అసలు నీకు పాటలు నా జనపద పాటలు ఏ విధంగా పాడాలి? ఒక్కొక్క పాట డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, ఒక్కొక్క పాట గానం అనేది. ఈ పాటలకి ఏ పాటకి ఏ విధంగా గానం చేయాలనేది నీకు ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే నీకు ఎవరైనా చెప్పిర్రా, ఎవరైనా గురువు ఉన్నారా, ఏ విధంగా నేర్చుకున్నాం చెప్పు ఒకసారి. నీ మాటలు విందాం. చిన్నప్పటి నుంచి పాటలు పాడాలని ఆశ ఎక్కువ. పాట అంటే ప్రాణం, మొత్తం పాటతోనే. సరే, నువ్వు మారుమూల పల్లెటూరు నుంచి వచ్చినావు. పల్లె జీవితానికి పడ్డం జీవితానికి చాలా తేడా ఉంటుంది. ఒక పచ్చని వాతావరణం ఉంటుంది పల్లెలు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఒక పల్లె వాతావరణాన్ని తెలుపుతూ, ఒక పల్లె గొప్పదనాన్ని తెలుపుతూ ఒక పాట పాడి వినిపిస్తాడు. తప్పకుండా. వందనాలు 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 ఓ పల్లె తల్లి, వందనాలు 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 నన్ను వంద తల్లి, వందనాలు పల్లె గురించి చాలా గొప్పగా చెప్పిన తమ్ముడు. నువ్వు పాట పాడుతుండే అసలు పల్లె
గొప్పదనం తెలుస్తుంది అంటే పల్లె ఈ విధంగా ఉంటది అనేది మస్తు అర్థమైంది. ఓకే నువ్వు నల్లమల్ల ప్రాంతం నుంచి వచ్చినావు. నల్లమల్ల అమరాబాద్ టైగర్ పెద్ద అడవి అనమాట మన తెలంగాణ రాష్ట్రం దగ్గర మొత్తం అడవి ప్రాంతం. అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, పక్షులు జంతువులు జబర్దస్త్ ఉంటాయి. నేను కూడా చాలా సార్లు వెళ్ళినా, మస్తు ఉంది లొకేషన్స్ గానీ అక్కడ గానీ. ఈ నల్లమల్ల ప్రాంతం గొప్పతనాన్ని తెలుపుతూ ఒక పాట పాడదాం. మూడు పాట అయితే పాడుతుందాం గానీ ఒక సిక్కు వచ్చి పడదా మనకు చెప్తాం మూడు. ఏం చాలా సిక్కు ఇప్పుడు మనకు నల్లమల్ల ఏరియా అంటే నల్లమల్లలో ఉన్నటువంటి ప్రజలు ఆ పండ్లు నకెర పండ్లు నేరేడు పండ్లు ఆ పండ్లు తిని బతికేటోళ్ళం అన్న ఒకప్పుడు. ఆ యొక్క అడవిని నమ్ముకుని బతుకుతున్నటువంటి ఆదివాసి బిడ్డలం మేము. ఓకే ఎట్లా అన్యము పుణ్య మెరుగాని మా ఆదివాసిలమ్మవు. మా బిడ్డలకు పండ్లు ఫలాలు ఇస్తున్నటువంటి ఆదివాసి బిడ్డలం అడవిని నమ్ముకొని బతుకుతున్నాం. నీకు చెప్పినా గానీ సిక్కు వచ్చి పడ్డదని. అవును సిక్కు ఏందంటారు సిక్కు నల్లమల్లంతా ఏదో యురేనియం ఉందంటానా. అనేక ఉద్యమాలు జరిగిన ఈ యొక్క యురేనియం పేరు పైన అవును అనేక జేసి సంఘాలు ఏర్పడ్డాయి. సంఘాలు ఏర్పడ్డాయి ఈ యొక్క నల్లమల్లలో యురేనియం తీయడం కోసం. యురేనియాన్ని తీస్తే మేము బతకలేం. ఈ చెట్లు పుట్టలను మేము నివసిస్తా ఉన్నాం. ముఖ్యంగా నల్ల మల్ల నంతం చేయా నేల తల్లి గుండెను చీల్చా రాజాన్ని ఏలేటోడు పయనమయ్యి వస్తున్నాడాట. యురేనియం తీయడం కోసం ఆ రాజ్యాలు ఏలేటోళ్ళు అందరు కలిసి వస్తున్నారు. నల్ల మల్ల నంతం చేయా నేల తల్లి గుండెను చీల్చా. పాటలోనే నీ ఉద్యమం కనబడుతుంది. ఓకేనా ఈ పాటలో నల్లమల్ల యురేనియం ఉన్న బాధ ఏందో ఆ నల్లమల్ల అడవి ఎంత క్షోభిస్తుందో మస్తు చెప్పినావు. ఓకేనా సరే ఓకే పాటలు పాడినావు అన్ని బానే ఉంది. ఇప్పుడు నీ చదువు గురించి తెలుసుకుందాం తమ్ముడు. ఎంత చదివినావు? తరగతి 10 వరకు ప్రభుత్వ పాఠశాల చదివినా. ప్రభుత్వ పాఠశాల చదివినావు. ఇంటర్ కూడా కంప్లీట్ అయింది. అది కూడా లోకల్ నే చేసిన అమరాబాద్ ఏరియాలో మా ఏరియాలో చేసిన ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చదువును మేనేజ్ చేస్తున్నావు. ఇటు పాడని రెండింటిని తీసుకెళ్తున్నావు బానే ఉంది. అంటే నీ యొక్క లక్ష్యం ఏంది? అంతిమ లక్ష్యం ఏంటిది? పాట ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడమే నా యొక్క లక్ష్యం అన్న. చదువుతున్నావు పాటలు పాడుతున్నావు బానే ఉంది. ఆ చదువున తల్లిని గురించి పొడుగుతూ ఒక పాట పాడుతున్నావు. ఓకేనా ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు చైతన్యవంతం కావాలి. అవును బడికి వంపుదామమ్మా మన ఇంట్లో ఉన్న బడి ఏడు పిల్లలను బడికి వంపుదామమ్మా మన ఇంట్లో ఉన్న బడి ఏడు పిల్లలను బడికి వంపుదామమ్మా మన ఇంట్లో ఉన్న పిల్లలను బడికి వంపుదామమ్మా.
తల్లి గురించి చాలా గొప్పవాడను చదువుల ఏ విధంగా చదువుకుంటే ఏం లాభం అనేది మాస్టర్ చెప్పిన తమ్ముడు. ఓకే అలా మీ కుటుంబ నేపథ్యం ఏంది, అంటే మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, అమ్మ నాన్న మీ ఊర్లో మీరు ఏం పని చేస్తారు, నీ యొక్క అంటే నీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, నీ యొక్క బాధలు ఏంటిది ఒకసారి చెప్పు తమ్ముడు. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టడం జరిగింది. ఒక రైతు కుటుంబంలో జన్మించి ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. ఈ పాట ద్వారా పాట నమ్ముకొని ఉన్నా, ఈ పాటనే లక్ష్యం కాబట్టి ముందుకోతున్నా. వ్యవసాయం అన్న అమ్మ నాన్న వచ్చేసి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ జీవనం కనిపిస్తున్నాం అన్న. సార్ తమ్ముడు రైతు బిడ్డ అని అంటున్నావు. అవునన్నా. ఈరోజు చూస్తే దేశానికి రైతు వెన్నెముక అంటారు, కానీ ఆ రైతు వెన్నెముకనే ఈరోజు విరుగుతుంది. అవునన్నా. తన తన పొట్ట తను పోషించలేకపోతున్నాడు. ఈ యొక్క రైతుల బాధలను తెలియజేస్తూ నీ మాటల్లో ఒక పాట పాడదాం. ఓకే అన్న. దేశానికే బువ్వ వెట్టేటి రైతన్న ఉదితాడు కేలాడుతుండు, పురుగు మందు దాగి రస్తా ఉండు, ఓ ఏలేటి పాలకులారా మీరెందుకు స్పందిస్తలేరు, ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ మీరెందుకు మాట్లాడతలేరు. దేశానికే బువ్వ పెట్టేది రైతన్న ఉదితాడు కేలాడుతుండు, నీ గానం గాని అంటే నువ్వు పాడుతుంటేనే ఆ రైతుల బాధ తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే నువ్వు పాడుతున్నప్పుడల్లా మాకే ఒక బాడీలో ఒక ఉత్తేజితం వస్తుంది. నువ్వు ఇంత అద్భుతంగా పాడుతున్నావు కదా, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక ఉవ్వేసిపడిన సంఘటన జరిగి చూసినాం. అటువంటి సమయంలో నువ్వు పాటలు పాడినావా, ఏమన్నా ప్రజలను ఏమైనా చేతన పరిచినావా? ఇప్పుడే నీ వయసు చాలా చిన్నగా ఉంది, 18 సంవత్సరాలు ఏమి ఉంటాయి నీకు అంతే. అప్పుడు నీ వయసు ఎంత ఉండే, ఏ విధంగా నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావు? తెలంగాణ ఉద్యమం అప్పుడు నేను లేనన్నా, లేను గానీ చరిత్ర చదవడం ద్వారా తెలిసింది ఎట్లా జరిగింది ఉద్యమం, ఎట్లా జరిగింది ఆ పాటలు ఎట్లా ఉన్నాయి. డప్పులాట డనక చూడు, కేసీఆర్ దీక్ష చూడు, కళాకారుల పాటతో కదిలేటి దూముదాము చూడు, కడుపులున్నా పిండం అడిగింది కనబోయే తల్లిని పోరుయ్యా తల్లి కనమంది, తెలంగాణ కోసం పోజ్ చేస్తున్నటువంటి తెలంగాణ చరిత్ర మనది. జబర్దస్త్ పాడడం తమ్ముడు, నువ్వు పాడుతుంటే నాకే జోష్ వస్తుంది, తెలంగాణ ఉద్యమం మళ్ళా గుర్తుకు తెచ్చుకున్నావు. అవునన్నా. కిరాక్ పాడినావు అప్పుడు, నువ్వు పెద్దగా ఉంటే ఇంకా నీవు కూడా ఒక మస్తు ఉద్యమాల్లో పాల్గొంటుంది, నీ యొక్క పాడతో మస్తు మందిని చేతన పరచుకోండి. అవునన్నా. అప్పుడు చిన్నగా ఉన్నావు తమ్ముడు. ఈ ప్రోగ్రామ్ పాడినాం, కొంత బాధాకరమైన సంతోషకరమైన ఉద్యమాలు అన్ని పాడినాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే మంచి జోష్ ఉన్నది, ఇప్పుడు యూత్ కు దగ్గరైంది. పాడదంటుకోదమ్ముడు, లేవాలి. అక్క నమోడు చూడవే మందలు ఇచ్చిన మాటలాడవే, అక్క నమోడు చూడవే మందలు ఇచ్చిన మాటలాడవే, అక్క
తమ్ముడు అన్న మొగుడు పిల్లల సరసం గురించి జానపద పాటల్లో అద్భుతంగా వినిచిన పల్లెటూరు జానపదం జబర్దస్త్ ఉంది. పాట పాడడానికి ముఖ్యంగా కారణమైనటువంటి వ్యక్తులు డప్పు డోలకు. పాటకు ప్రాణం డప్పు. అవును డప్పు. ఆ డప్పు ఉండాలంటే ఇప్పుడు నువ్వు నీ ఛానల్ కు నన్ను పిలిచినావు. అవును పిలిచిన. నేను ఒక్కడిని వస్తే కుదురుతావా? కుదరదు. డప్పు లేని జోషే రాదు. కానీ వాళ్ళు కూడా నాకు సొంత అన్నదమ్ముళ్ళక అన్నలక సహకరించి నన్ను సొంతంగా చూసుకొని నాకు అనుకూలంగా ప్రతి ఒక్కసారి నన్ను సహకరించి నాకు మా తమ్ముడిని సహకరించిన డోలక అశోక్ అన్న డప్పు శ్రీకాంత్ అన్నను మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఓకే అన్న. తమ్ముడు నాగరాజ్ బృందంతో మనం ఇప్పుడు ఉన్నాం. మీరు అతను పాడుతుంటే మీ డప్పు చాలా బాగుంది. అతని పాటకి మీ డప్పుకి ఒక రకమైన జోష్ వస్తుంది నాకు. మీరు ఏ విధంగా మీ ప్రస్థానం మొదలైంది? డప్పు కొట్టాలనే ఆలోచన ఎట్లా మొదలైంది మీకు? ఏ విధంగా స్టార్ట్ అయింది మీ ప్రస్థానం? మీరు కూడా నల్లమల్ల అడవి ప్రాంతం నుంచి వచ్చారు. నల్లమల్ల అడవి కళాకారులకు పుట్టినేళ్ళు. ఆయనలో నుంచి ఆనవాయిద్యం అనేది మాకు వచ్చింది. అందులో ఇక్కడ గద్దరన్న కాడ గానీ గోరటి వెంకన్న కాడ గాని విమలక్క కాడ గాని గద్దరు గోరటి వెంకన్న విమలక్క వాళ్ళ కాడ చేసిన తమ్మిని వెళ్ళి అక్కడ తీసుకుపోయి వాళ్ళ ఆ స్థాయిని పెట్టాలని మా ఆలోచన. మీ ఆదులుగా మాకు ఉంది. మీ యొక్క కుటుంబ నేపథ్యమైంది? నేను మారుమూల ప్రాంతం నుంచి వచ్చినండి. అయితే మా తాతల కాలం నుంచి మా తాతలు మా మామగారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏది మధ్యలో అవి అప్పుడు తోలు వాయిద్యాలు ఆ తోలు వాయిద్యాలు మా తాత మధ్యలో వాయించేది యక్షగానం గాని వీధి నాటక అలా వేస్తుండేది. వాళ్ళ వంశ పారంపర్యంగా మాకు అది వచ్చింది. మీ పూర్వీకులు యక్షగానం చేసేది? యక్షగానం చాలా గొప్ప కళ అండి. చాలా మంది తెలియదు. కర్ణాటకలో మన తెలంగాణలో యక్షగానం అనేది చాలా గొప్ప కళ. అది వాయిద్యం ఎట్లా అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు నేను చిన్నప్పటి నుండే స్కూల్లో ఇంకా పాటలు పాడడానికి కానీ డప్పు కొట్టడానికి కానీ నాకు చిన్న ఎందుకంటే మా తాతల తరం నుంచి కదా నాకు చిన్న చిన్న అలవాటు ఉండే అట్లా పోతూ ఉన్నా. అయితే నాకు తమ్ముడు పరిచయం అయిన కాడ నుంచి తమ్ముడు నారాజ్ పరిచయం అయిన కాడ నుంచి తన ఒక ప్రతిభను చూసి తమ్ముడు ఏంటన్నా అన్న ప్రోగ్రామ్ ఉంది అన్న రా అన్న అంటే ఖచ్చితంగా పోయాను. ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ ఉండాలి కంపల్సరీ. తను పాడాలంటే వెనుక వాయిద్యం లేని ఎంత అట్లా. అందుకని తమ్ముడు ఏడికి పోయినా కానీ తమ్ముడు ఎమ్మటి పోయేది. మా ఏంటంటే ఇప్పుడు నల్లమల కళాకారులు అంటే చాలా మంది ఉన్నారు. పెద్దలు ఉన్నారు కానీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ కళ అంతరించిపోతుంది. అంతరించిపోతున్న కళలను బయటికి తీస్తున్న వారిని ప్రోత్సహించడమే మా ఉద్దేశం. మళ్ళా మీరు జానపదాలని కళను మళ్ళా మీరు ముందుకు తీసుకొస్తున్నారు. మా తమ్మిడితోటే ముందుకు చేస్తారు. చాలా బాగుంది. ఓకే మంచి మంచి డప్పులు తెచ్చారు. దీన్ని ఏమంటారు? తబల అనేది డోలక. డోలక్ ఇది. ఓకే ఎన్ని రకాలుగా వాయిస్తారు మీరు? ఓకే ఒకసారి వాయించి చూపించండి. మీరు వాయిస్ ఉంటే అసలు లోపడైతే నాకు కూడా లేచి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. జబర్దస్త్ వాయిస్ ఇద్దరు అయితే పొంతన మస్తు కుదిరింది. మీది ఇంకొక బిట్ ఏంటి అన్న ఇంకోటి ఏంటి ఇక వాయిస్ ఉంటే మాత్రం అసలు నాకే మస్తు అనిపించింది. ఇంకొకటి వాయించరా జోస్ తోటి ఎండింగ్ ఒకటి పక్కా.
జబర్దస్త్ వాయించారా మీరు వాయిస్ ఉంటే నాకే లేదు ధ్యానం చేయాలనిపించింది కానీ స్టూడియోలో ఉన్నా కాబట్టి మేము అనుకున్నా లేకుండా తీర్మాన స్టెప్పులు వేస్తామని మీరు నల్లమల్ల ప్రాంతంలో పుట్టి ఇంత గొప్ప కళను ఇంకా నేటి తరానికి మీరు అందిస్తారంటే చాలా గొప్ప విషయం అన్న మీరు ఇంకా భవిష్యత్తులో మీరు మంచి ఎదుగుతారని ఇంకా మంచి ఎదగాలని మేము కోరుకుంటున్నాం మా స్టూడియోకి వచ్చి వాయించి మా వ్యూవర్స్ ని మమ్మల్ని ఉరుతలిగించారు ధన్యవాదాలు అన్న మాకు వచ్చిన మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు అన్న ధన్యవాదాలు శ్రీకాంత్ గారు తమ్ముడు నాగరాజు అన్న మీ బృందం అశోక్ గాని శ్రీకాంత్ గాని జబర్దస్త్ వాయించారు అదే మన గాని ఎవరు గాని మూడు వాళ్ళు కూడా మేము ఒక గొప్ప స్థాయిలో ఉండాలనుకుంటున్నారు చాలా వస్తుంది ఇలాగే మీరు గొప్ప పొజిషన్కి వెళ్ళాలని గొప్ప స్థాయిలో గోరటి వెంకయ్య అన్న విమలక్క వచ్చినందుకు మీ బృందానికి మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఆజాదీ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు అనునిత్యం సొంత తమ్ముడు చూసుకున్నటువంటి శ్రీకాంత్ అన్న అశోక్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆజాదీ న్యూస్ ఛానల్ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ పాటలు తెలంగాణ డప్పు డోలక్ అన్ని మస్తు వాయించారు మన వాళ్ళు ఒక నల్లమల్ల ప్రాంతంలో మారుమూర గ్రామం నుంచి పుట్టి ఎన్నో వేదికలను అలంకరించడం జరిగింది వాళ్ళు ఎన్నో వేదికల మీద పాటలు పాడడం జరిగింది వాళ్ళు కూడా గొప్ప స్థాయికి వెళ్లాలని మన ఆదాయ తెలుగు న్యూస్ నుంచి కోరుకుందాం మరోసారి మరో కళాకారుతో మీ ముందుకు రాబోతుంది మీ ఆదాయ తెలుగు న్యూస్ చూస్తూనే ఉండండి.